వాలంటీర్ల వ్యవస్థ అనేటువంటిది జనంలోకి వెళ్తే, వాళ్ళు ఈ సంక్షేమ పథకాలు తీసుకెళ్ళి ఇస్తే తద్వారా మొత్తం నష్టం జరిగిపోతుంది. ఇదే కదా ఇప్పుడు, అందుకోసమే కదా దాపేసి ఇప్పుడు వృద్ధులను అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చింది. ఇక్కడ నాకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే, ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి పథకాలే కదా, వాటిని 2009 ఆపమని చెప్పేసి, ఆరోగ్యశ్రీని ఆపేయమని చెప్పి 2009 తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసింది. అప్పుడే రాజశేఖర రెడ్డి అవసరమైతే నన్ను శిక్షించండి, నన్ను రేయండి, కానీ ఆరోగ్యశ్రీ చేయొద్దంటూ సెంటిమెంటరైజ్ చేశారు. ఆనాడు రాంగ్ స్టెప్ వేసింది తెలుగుదేశం అక్కడే, ఆరోగ్యశ్రీని ఆపేయమంటాం. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ఆపేయడం అంటే అనారోగ్యం పాలై హాస్పిటల్లో ఉన్నటువంటి మనిషిని రోడ్డు మీద నుంచోబెట్టడమే కదా. మరి అదే చంద్రబాబు గారి సందర్భంలో పసుపు కుంకుమ పథకం ఎలక్షన్స్ బిగిన్ అయ్యాక కూడా వేశారు డబ్బులు, రుణమాఫీ డబ్బులు మొదట్లో చెల్లించండి, చివరిలో ఎలక్షన్స్ మధ్యలో కూడా వేశారు, ఎలక్షన్స్ ప్రారంభమయ్యా కూడా. అన్న క్యాంటీన్లు ఎలక్షన్స్ ముందు ప్రారంభించారు, కొనసాగినాయి. పెన్షన్లు చివరి 3 నెలలే పెంచించింది, కొత్త వాళ్ళకు కూడా ఇచ్చింది అప్పుడే. అవి ఆపమని వైసీపీ కంప్లైంట్ చేయాల, ఎందుకంటే అది ఆపితే పేదల్లో వైసీపీ పేరే చూపెట్టి చేసేవాళ్ళు. అప్పటికే 2-3 స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు, వైసీపీ వాళ్ళు ఆపే కుట్రలు చేస్తున్నా సరే నేను మాత్రం ఇచ్చి తీరతా తమ్ముళ్ళు అని చెప్పేసి. కానీ వీళ్ళు ఎవరు కంప్లైంట్ ఇలా, ఇప్పుడు మాత్రం వాలంటీర్లను ఆపారు. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ తీసేయండి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా ఆపేయమంటారు, మరి అది కూడా రాజశేఖర రెడ్డి పేరే గుర్తుకొస్తుంది కదా, ఆపేయమంటారా? ఎందుకు ఈ పేదల దగ్గరికి వెళ్తున్నారనేది ఆలోచించుకోవాల్సింది.